Raju. రా. ఏంటి సార్ విషయం అర్జెంట్గా కలవాలన్నారు? తొందరెందుకు? చెప్తాను రా. నిన్న నా మీద దాడి జరిగిన విషయం నీకు తెలుసు అనుకుంటాను. ఈరోజు అదే వ్యక్తి మళ్ళీ నన్ను చంపబోయాడు. మా వాళ్ళు వాడిని పట్టుకున్నారనుకో. నువ్వు ఈ కేసు కోసం చాలా కష్టపడ్డావు నాకు తెలుసు. ఇది నీకు చెప్పాలని నిన్ను ఇక్కడికి రమ్మన్నాను. ఏం ప్రాబ్లం లేదుగా? లేదు అన్నట్టు ఎక్కడా వ్యక్తి? డాక్టర్ అజయ్ వీడే నన్ను షూట్ చేసి చంపాలనుకున్నాడు. నేను ఎలాంటి తప్పు చేయలేదు సార్. ఎవరిని చంపాలనుకోలేదు. ఫ్లాట్కి వెళ్తుంటే ఇక్కడికి బలవంతంగా తీసుకొచ్చారు. సో నా అంచనా తప్పలేదన్నమాట. మంత్రి చౌడప్ప గారి కొడుకు రాయప్ప గారు చివరి ఆట ఆడదామా ఏంటి? ఎగ్జాక్ట్లీ. నాకు సాయం చెయ్యాలని బయలుదేరిన కమిషనర్ సతీష్ గారి ఉద్యోగం పోయింది. ఇప్పుడు నాకు సాయం చేయడానికి ఎవరూ లేరు. పార్టీ వాళ్ళు నన్ను రిజైన్ చేయమన్నారు. రాజీనామా చేయడానికి సెంట్రల్ మినిస్టర్ రాయప్ప ఇంకాసేపట్లో మీడియాను కలవబోతున్నాడు. ఛానల్ వాళ్ళు పత్రికల వాళ్ళు ఇప్పటికే బయలుదేరి ఉంటారు. కానీ నా రాజీనామాను కవర్ చేయాలని వచ్చే మీడియా ఫ్రెండ్స్కి నేను సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను. ఛానల్ వాళ్ళకు హాట్ న్యూస్. ఇంట్లోకి జొరబడి ఈ రాయప్పని హత్య చేయబోయిన వ్యక్తిని ఆఫీసర్ రాజీవ్ చాకచక్యంగా ఎన్కౌంటర్ చేశాడు. కానీ దురదృష్టవశాత్తు అవతల వ్యక్తి కాల్పుల్లో రాజీవ్ కూడా చనిపోయాడు. మంత్రి రాయప్పని హత్య చేయాలని ప్రయత్నించిన, చౌడప్పని కిరాతకంగా ఇంజెక్ట్ చేసి చంపిన ఎక్స్ట్రమిస్ట్ గ్రూప్ మెంబర్ డాక్టర్ అజయ్ డెడ్ బాడీని మీడియాకి తెలివిగా చూపిస్తాను. కోర్టు తీర్పు తప్పని తెలుసుకుంటారు. ఇంతకు ముందు కంటే నేను మరింత శక్తితో మిస్టర్ క్లీన్గా బయటకు వస్తాను. వెరీ వెల్ ప్లేడ్ రాయప్ప సార్. బ్రిలియంట్. ఏదేవైనా ఒక విషయంలో సంతోషంగా ఉంది. చౌడప్ప గారిని చంపింది ఎవరనేది కరెక్ట్గా కనిపెట్టేశారు. అవును రాయప్ప గారు, మీ నాన్నగారు న్యాచురల్గా హార్ట్అటాక్ వచ్చి చావలేదు. ఆయనకి డ్రగ్ ఇంజెక్ట్ చేసి చాలా భయంకరంగా ఆయన్ని హత్య చేశారు. ఇదిగో ఇక్కడ ఉన్న ఈ డాక్టర్ అజయ్. సార్ నేను ఎలాంటి తప్పు చేయలేదు. ఎవరిని చంపాలనుకోలేదు. వీడే సార్ మీ నాన్నని చంపింది. సార్ నిజంగా నేను ఆయన్ని చంపలేదు సార్. ప్రమాదపూర్తిగా మంత్రి గారిని చంపింది నేను కాదు సార్. నేను కాదు. నేనేరా నీ బాబుని చంపింది. నేను ఫాదర్ యేసుపాదంని. కలకత్తా నుంచి వస్తున్నావా? కార్డియాలజీ. అజయ్ని డాక్టర్ మాధవన్ సార్కి పరిచయం చెయ్యి. నాకు రికమెండేషన్లు వచ్చేవాళ్ళంటే అస్సలు ఇష్టం ఉండదు. ఆయన నా క్యాబిన్లో ఉన్నారు. వాణి సిస్టమ్ను ఉపయోగించే డాక్టర్ వికే చాట్ ప్రోగ్రామ్ని మార్చాను. అదృష్టం కలిసిస్తే ఈసారి మంత్రి చౌడప్ప మనకు దొరుకుతాడు. ఈ రోజు మనకి మినిస్టర్ చౌడప్ప చెకప్ ఉంది. బట్ అట్ ది సేమ్ టైం ఐ హావ్ అనదర్ సర్జరీ. వాణి చాటింగ్ లో మిస్టేక్ జరిగింది. సో యూ హ్యావ్ టు మేనేజ్ ద టైం. 20 మినిట్స్. తరవెలి ఫ్రీజర్ లో ఉన్న ఇంజెక్షన్ మెడిసిన్ తీసుకురా. అసలు
వద్దు. Minister is no more.